குருர்பிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரம்பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. தயானந்த சரணோ மனசா ஸ்மராமி, தயானந்த சரணோ சிரசா நமாமி. மனந்தரம் భగవద్గీత గురించి మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి విన్నారు. ఇందులో ఎంతో కొంతమంది నేను చెప్పింది వినుంటారు. అలా భగవద్గీత అనేది మీ అందరికీ ఇంచుమించు సౌండ్ బాగా ఇదిగా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది. మైల్డ్గా ఉంటే బెటర్ అయితే, మైల్డ్గా ఉండే, బాగా ఎక్కువ ఇరిటేటింగ్గా ఉంది సౌండ్. యా మనం యా అయితే ఇక్కడి నుంచి చేస్తున్నారా? ఓ అయితే సరే. నేను మొదట్లో అరచేతిలో వైకుంఠం అని ఒక సామెత ఉంది, ఎప్పుడు ఇవన్నీ ఒట్టిదే అనుకున్నాను. కానీ అరచేతిలో టెక్నాలజీ వచ్చిన తర్వాత వైకుంఠం ఏమిటి, కైలాసము, పరలోకం కూడా తీసుకెళ్తుంది అది. సో ఓకే. అయితే భగవద్గీత గురించి మనం మీకున్న కొద్దిపాటి సమయంలో కొంతమంది ఎక్కువ వినుండొచ్చు, కొంతమంది తక్కువ వినుండొచ్చు. నాకు తెలిసి కొంతమంది అసలు వినుండకుండా కూడా ఉండొచ్చు. కానీ భగవద్గీత అనే పేరైతే అందరికీ పరిచయం ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, భగవద్గీత అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఘంటసాల గారిది గుర్తుకొస్తుంది. వచ్చినప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే, ఎక్కడో చనిపోయి ఉంటే కానీ ఇది వేయరని చెప్పి ఒక ఫీలింగ్. అంటే భగవద్గీత అంటే చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో మోగుతూ ఉంటుంది. ఎందుకనంటే చచ్చిన వాడికి, మరణించిన వాడికి జన్మము తప్పదు, జన్మించిన వాడికి మరణము తప్పదు, ఈ విషయంలో శోకింప తగడం అవసరం లేదని ఘంటసాల గారు చనిపోయిన వారి ఇంట్లో చెప్తూ ఉంటారని మనందరికీ అదొక ఫీలింగ్. అది రియలీ స్పీకింగ్ దాని కాన్సెప్ట్ని మనం కొద్దిగా చూస్తాం ఒకసారి. భగవద్గీత అంటే నాకు కనిపించింది, నాకు అనిపించింది ఒక చిన్న కాన్సెప్ట్, మీకు కూడా ఈజీగా తేలిగ్గా మీరు అర్థం చేసుకునేదానికి, మీరు ఎవరికైనా చెప్పడానికి చాలా కన్వీనియంట్గా ఉండేలాగా. గీత అంటే తెలుగులో ఒక లైన్ కదా, ఒక గీత. వాట్ ఈస్ ద లైన్ అంటే కనెక్టింగ్ టూ డాట్స్ కదా, రెండు బిందువుల్ని కలిపితే అది ఒక గీత అవుతుంది. సో మనం జీవితానికి అన్వయించుకోగలిగితే, మనది పుట్టుక ఒక బిగినింగ్ డాట్ అయితే, మన మరణము ఎండింగ్ డాట్ అయితే, ఈ రెండు డాట్స్ని కలిపితే ఒక గీత అవుతుంది. అది మనం ఏమనుకుంటామనంటే జీవన రేఖ అంటాం. అంటే మన జీవితం అంటే పుట్టుక నుంచి మరణించిన మధ్య భాగాన్ని మన జీవితం అంటాం. ఈ జీవితాన్ని బాగా ఆలోచిస్తే, ఒక సెల్ ఫోన్ ఒక మొబైల్ కొంటే, ఒక 500 $600 పెట్టి ఒక ఐఫోన్ కొంటే,
మనకు ఐఫోన్ మాత్రమే ఇవ్వడు, దాని ఛార్జరు, ఇయర్ఫోన్స్, వీటితో పాటు ఆ బాక్స్లో అందంగా ఒక చిన్న బుక్ ఉంటుంది, బుక్లెట్ అంటే మాన్యువల్ ఉంటుంది, అంటే హౌ టు ఆపరేట్ అని, అండ్ వాట్ ఆర్ ఆల్ కీస్ అవైలబుల్ అని, అండ్ వాట్ ఆర్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో అని. ఒక మొబైల్ కొంటేనే ఒక మాన్యువల్ కావాల్సి వస్తుంది. మనం ఏ వస్తువైనా కొనాలి అని అంటే వెంటనే వెళ్ళి మనం అమెజాన్లోనో గూగుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ పూర్వాపరాలన్నీ తెలుసుకుంటున్నాం ఒక ప్రోడక్ట్ కొనడానికి, అండ్ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని దాని గురించి బాగా స్టడీ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఏమీ తెలియని వాడికి అది చేతిలో పెడితే ప్రయోజనం ఉండదు, వాడికి ఉపయోగించుకోవడం రాదు. నాకు ఒక ఆయన పరిచయం ఏంటంటే, భీమవరంలో ఒక రాజుగారు ఉన్నారు, బాగా నాతో క్లోజ్లీ అసోసియేటెడ్. నిజంగా ఆయనకి 100% ఆయనంత హాయ్ అయిన వ్యక్తి ఎవడు ఉండడు. నేను అడుగుతుంటాను, ఎలాగండి రాజుగారు మీరు ఇన్ని పనులు చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఎలా హాయిగా ఉంటారని అంటే, నేను 3 భూతాలు ఉన్నాయి మనిషికి, అంటే 3 దెయ్యాలు పడతాయి. ఆ 3 దెయ్యాల్లో మొట్టమొదటి దెయ్యం సెల్ ఫోను, ఒక పెద్ద దెయ్యం. నేను ఆ దెయ్యాన్ని నా దగ్గరే పెట్టుకుంటాను కానీ, నాకు తగ్గట్టుగా వాడుకుంటాను కానీ దాని చేతిలోకి నేను వెళ్ళిపోలేదు. అంటే ఎలాగా అని అంటే ఆయన అన్నారు, నేను ఎటువంటి మీరు ఫోన్ ఇచ్చినా, స్మార్ట్ ఫోన్ ఇచ్చినా నేను 2 వాడతాను, గ్రీన్ బటన్, రెడ్ బటన్, ఇవి 2 ఆపరేట్ చేస్తాను. మిగతా బటన్లోకి వెళ్ళామనంటే మనల్ని బటన్స్ కింద అది నొక్కి పాడేస్తుంది, మన సమయాన్నంతా తీసుకుని వెళ్ళిపోతుంటుంది అది. అంతేకాదు నేను బాగా గమనిస్తుంటాను, ఈరోజు రేపట్లో ఈ జనరేషను సెల్ ఫోన్ పెట్టుకొని పడుకుంటారు వాళ్ళు. రాత్రి గంటకల్లా ఒక ప్రతి గంటకి అందులో ఏం వచ్చి ఉండదు, వచ్చిందేమో అని లేస్తూ ఉంటారు. ఒక ఫోబియా, అది రకరకాల ఫోబియాలో సెల్ ఫోబియా ఒక ఫోబియా అని చూసుకుంటారు. ఓహో ఏమీ రాలేదా అనుకుని పడుకుంటాడు. పోనీ పడుకుంటాడు అంటే అదేమిటి ఇంకా రాలేదే అని ఒక ఫీలింగ్లో నిద్రపోతుంటాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ వాడికి నిద్ర పట్టదు. సరే ఒకవేళ వచ్చిందనుకోండి, దాని గురించి థింక్ చేస్తూ పడుకుంటాడు. వచ్చినా నిద్ర మైనస్సే, రాకపోయినా రాలేదని నిద్ర మైనస్. ఎందుకండి అనవసరమైంది, నేను రాత్రిపూట సెల్ ఎక్కడో పడేస్తాను, హాయిగా పడుకునేవాడికి సెల్ ఎందుకు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రవచనానికి వచ్చారు, సెల్ చేతిలో పెట్టి కూర్చున్నారనుకోండి, నా ప్రవచనమా, మీ సెల్ ఫోనా, ఏమిటి, వాట్ ఈస్ దట్. సో కాబట్టి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఆయన ఏంటంటే, నేను హాయిగా ఉండడానికి కారణం సెల్ ఫోన్ని వాడుకుంటాను, కానీ నేను వాడుకుంటానే కానీ అది నన్ను వాడుకునేలాగా నేను అవకాశం ఇవ్వనని. సి ఆయనకి అంత చదువుకోలేదు, అంటే ఎడ్యుకేషన్ వైజు మనలాగా కార్పొరేట్ స్కూల్లో ఆయన ఏం చదువుకోలేదు. ఆయనకి E=MC² తెలియదు, A+B² తెలియదు, కానీ అద్భుతంగా ఆయనకు ఒక అవగాహన లోపలైతే ఉంది. అది ఏ స్కూల్లోనూ ఇవ్వరు, అవగాహన అనేది మనకు లోపల నుంచి కలగాలి కానీ స్కూల్లో అవగాహన ఇవ్వరు. స్కూల్లో మనకు ఫార్ములాస్ చెప్తారు, సీక్వెన్స్ చెప్తారు, లేదా కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారే తప్ప అవగాహన అనేది ఏ స్కూల్లోనూ ఎవరికి ఇవ్వరు. అవగాహన అనేది నీ లోపల నుంచి పుట్టాలి. అన్ఫార్చునేట్ థింగ్, ఒకప్పటి కాలంలో మనకు ఎక్కువ అవగాహన ఉండేది, తక్కువ బయట నుంచి ఇన్పుట్ ఉండేది. ఇప్పుడు ఇన్పుట్ అంతా లేదు, మొత్తం అవుట్పుట్టే, మొత్తం బయట నుంచి లోపలికి నింపేస్తున్నాము, లోపల నుంచి కలగడానికి అవకాశం చాలా తక్కువ ఇస్తున్నాం. అందుకనే మీ ఫోన్ నెంబర్ ఏమిటి అని నేను ఎవరినైనా అడిగాను అనుకోండి, 1 నిమిషం మీ నెంబర్ చెప్పండి నేను రింగ్ ఇస్తాను అంటాడు. ఎంత అవగాహన ఉందో చూడండి. మీ అడ్రస్ ఏమిటో చెప్పండి అంటే మీ నెంబర్ చెప్పండి నేను టెక్స్ట్ చేస్తానంటాడు. సో మనం ఎంత ఎదిగిపోయామనంటే ఒక డిపెండబిలిటీ, వాటి మీద బయట వాటి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయాం. అందుకనే నేను చెప్పేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఒక మొబైల్ కొనేటప్పుడు మనం మాన్యువల్ చదువుకుంటున్నాం, ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడాలి అని అంటే అది ఎలా వాడుకోవాలో దాని గురించి మనం తెలుసుకుంటున్నాం తరోగా, కానీ మన జీవితాన్ని తెచ్చుకున్న తర్వాత
ఎలా జీవించాలో ఎప్పుడైనా ఈ మాన్యువల్ ఏమైనా చదివారా మీరు? దీనికి ఒక మాన్యువల్ కావాలి కదా. $600 సెల్ ఫోన్కే ఒక మాన్యువల్ ఉందని అంటే, మ్యాన్ క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్కే మాన్యువల్ ఉందని అంటే, మరి మ్యాన్కి ఏమైనా ఒక మాన్యువల్ ఉందా లేదా? అది లేకపోతే మనం మ్యాన్ హోల్లోనే ఉంటాం మనం. ఇఫ్ యూ కెనాట్ ఫాలో మాన్యువల్, యూ విల్ బీ ఇన్ ది మ్యాన్ హోల్, అంతే, దట్స్ ఇట్. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ సొసైటీలో, హ్యూమన్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయనంటే, ఓన్లీ కారణం ఏంటనంటే, నా జీవితాన్ని నేను సరిగ్గా నేను చదువుకోలేదు, నా జీవితం పట్ల నాకు ఒక అవగాహన లేదు, నా జీవితాన్ని నేను ఎలా జీవించాలో నేను దాని గురించి అర్థం చేసుకోలేదు, అర్థం చేయించే అవకాశము నాకు ఎక్కడ కనిపించలేదు. ఆల్ ద టైం మనం ఏం చేస్తున్నామనంటే, ఎస్పెషలీ ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం, ఒక పిల్లాడు పుట్టాడు అని అంటే ఫస్ట్ మంత్ నుండే ఆ బేబీకి సపరేట్ రూమ్, ఒక ఎంటిటీ క్రియేట్ చేసేస్తున్నాం. ఒకవేళ ఆ తల్లి ఫోర్సిబులీ జాబ్కి వెళ్ళవలసి వస్తే, క్యాన్ యూ ఇమాజిన్, 2 నెలల పిల్ల, 2 నెలల పసికందు క్రష్లో ఉంటుంది. క్రష్లో ఫ్రెష్గా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. తల్లి ఏమో జాబ్ చేస్తున్నా ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటుంది పాపం, బికాస్ మదర్. కానీ ఆ బిడ్డకేమో తల్లి ఉండదు. క్యాన్ యూ ఇమాజిన్ చైల్డ్ వితౌట్ మదర్, మదర్లెస్ చైల్డ్గా ఆ బిడ్డ ముందు నుంచే తను ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఇక్కడ ఏంటంటే, తల్లి తండ్రి ఎవరున్నా నువ్వు నువ్వే, నీ ఎంటిటీ నీదే అని అలవాటు చేస్తుంది. కానీ ఇక్కడ కూర్చున్న భారతీయులు ఎవరూ కూడా ఆ ఎంటిటీ నుంచి రాలేదు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. అందుకనే భారతీయులకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. ఎందుకనంటే ఎప్పుడు నాకు మా అమ్మ ఉంది, మా నాన్నున్నాడు, మా చిన్నాన్నున్నాడు, మా పెదనాన్నున్నాడు, మా దొడ్డ ఉంది, పెద్దమ్మ ఉంది, మా పిన్ని ఉంది, మా అమ్మమ్మ ఉంది, మా తాతయ్య ఉన్నారు, మా అన్నున్నాడు, మా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, మా నైబర్స్ ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మనందరికీ వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో తర్వాత సంగతి. నాకు ఒకరు ఉన్నారు అనే ఫీలింగు మనలో సైకలాజికల్గా మనల్ని బాగా ఎన్రిచ్ చేస్తుంది, మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది తెలియకుండా. ఇక్కడ ఏంటనంటే సైకలాజికల్గా నాకెవరూ లేరు, నాకెవరూ లేరు, నాకెవరూ లేరనే ఫీలింగ్స్తోటే పెరుగుతాడు ఇక్కడ మనిషి. అందుకనే ఎప్పుడు మనిషి తన గురించి మాత్రమే తను థింక్ చేయడం, తన చుట్టూ మాత్రమే ఒక ప్రపంచాన్ని తయారు చేసుకోవడం, ఆ ప్రపంచంలోనే ఉండిపోవడం, ఇదే ఇక్కడ జీవన విధానం. ఈరోజు ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్కి, అంటే ఇక్కడే పుట్టి పెరిగిన ఏబిసిడీలకు కాదు, చాలామంది అన్నారు, నేను అడిగేవాడిని మొదట్లో, అసలు ఏంటండి మా పిల్లలు ఏబిసిడి అన్నారు. ఇదేంటండి ఏబిసిడి మీ పిల్లలు, నాకు తెలియలేదు. అంటే అమెరికన్ బాన్ కన్ఫ్యూజ్డ్ దేశీ అని కదా. నేనేమన్నానంటే ఇది మార్చాలి ఈ పదం. 30 ఏళ్ళు జైల్లో బ్రతికిన ప్రయోజనం ఏమిటి? అతనికి 40 ఏళ్ళు, ఇప్పుడు అతను 30 ఏళ్ళు అందులో బ్రతికి బయటకు వస్తే బయట ఎవరుండబోతారు, ఆయన ఎవరు రికగ్నైజ్ చేస్తాడు? ఫైనలీ ఆయన ఏంటంటే బోర్డు పట్టుకుని రోడ్డు పక్కన హోమ్లెస్ అని నిలబడాల్సిందే. సో నో, భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. ఇంకోటి, ఏ పాయింట్లో అయినా మన ద్వారా ఒక బ్లండర్ జరిగే అవకాశం ఉండొచ్చు. డోంట్ కన్ఫర్మ్ నేను బ్లండరే చేయను, నేను మిస్టేకే చేయను. ఎప్పుడు నేను ఎప్పుడు ఉదయం లేవగానే భగవంతుని ఒక్క ప్రార్థన చేస్తాను, అయ్యా నేనైతే అడగలేదు, నన్ను లేపే ఉదయాన్నే, నేను మళ్ళీ ప్రపంచంలో బ్రతకాలి, ఈ సమాజంలో ఉండాలి, నా వల్ల ఎవరికీ ఆపద రాకూడదు, నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు, నా వల్ల ఏ పొరపాట్లు దొరలకూడదు, నన్ను క్షేమంగా ఈరోజు పూర్తి చేసి పడుకోబెట్టేంత వరకు నువ్వు నన్ను కాపాడు. ఎలా? నా కంటి వెనకాల ఉండి మంచిని చూసేలా కాపాడు, నా చేతులు వెనకాల ఉండి మంచి చేసేలా కాపాడు,
నా కాళ్ళ లోపల ఉండి మంచి దగ్గరికి నడిచేలా నన్ను కాపాడు. నా మనస్సులో ఉండి మంచిని ఆలోచించేలా కాపాడు. నా చుట్టూతా ఉండి నా చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉండేలాగా కాపాడు. ఇది నేను కోరుకుంటాను రోజు. అదే మనకు మంత్రం చెప్పింది, భద్రం కరుణే విశృణుయామ దేవాహ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాహ, స్థిరైరంగై స్తుష్టు వాంసస్తనూభి వశేమ దేవహితం యదాయు. ఇదే మన మంత్రాలు చెప్పింది. కాబట్టి మనము కోరుకోవలసింది భగవంతుణ్ణి. నా క్లైమాక్స్ కూడా క్లాసికల్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బీ ఏ రోల్ మోడల్ ఫర్ ఆల్. అలా ఉండాలి. నేను బ్రతకడం గొప్పగా ఉండడం కాదు, నా ముగింపు చాలా గొప్పగా ఉండాలి. నా ముగింపు గొప్పగా ఉందనంటే నా బ్రతుకు కూడా గొప్పగా ఉన్నట్లే. నా ముగింపు డిజాస్ట్రస్గా ఉందనంటే నా బ్రతుకు కూడా సఫకేటివ్గా ఉన్నట్టే. కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. మనకు మూడో సర్కిల్ చెప్పాను నేను అనేది, దాని గురించి థింక్ చేయండి. నేను పుట్టాను, ఒక ఎండ్ ఉంటుంది. ఈ ఎండ్ అయిన తర్వాత నేను డియర్ స్వామీజీ ప్రోగ్రాంలో కూడా చెప్పాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇండియాలో విశాఖపట్నంలో. నా దగ్గరకు వచ్చారు సడన్గా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చాడు, స్వామి నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానన్నాడు. ఏమిటని అడిగాను. కొద్ది పరిచయం ఉంది వాళ్ళు, పెళ్ళయింది 3 మంత్స్ అవుతుంది, మా ఇద్దరికి ఏమిటో కుదరట్లేదు, విడిపోదాం అనుకుంటున్నామని డివోర్స్ తీసుకున్నాం. నేను కొద్దిగా విని, పెళ్ళై 3 నెలలు అయింది ఏం జరిగిందని అన్నాను. ఏమిటో మాకు సంవేర్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, అన్ఈజీగా ఉందని అన్నారు. ఓకే, ఆ అమ్మాయిని పిలిపించాను. ఏమిటనంటే నిజమేనండి, నేను కూడా భరించలేకపోతున్నాను, ఇంకా డైవర్స్ ఈజ్ ది బెస్ట్ ప్రాసెస్, అతను హ్యాపీగా ఉంటాడు నేను హ్యాపీగా ఉంటానని. అప్పుడు నేను ఇద్దరిని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి ఒక ప్రశ్న వేశాను, మీ ఇద్దరికి ఏజ్ ఎంత ఇప్పుడు అన్నాను. ఆ అబ్బాయి అన్నాడు నాకు ఇప్పుడు 30 అయింది అన్నాడు. ఆ అమ్మాయి అనేది నాకు 24+ అయింది, 24 పూర్తయింది. ఇప్పుడు మీరు 24 అంటున్నావు కన్ఫర్మ్గా, అతను 30 అంటున్నాడు, మీరు ఇంకెంతకాలం ఉంటారో కన్ఫర్మ్గా చెప్తారా అని అడిగాను. అంటే ఏం స్వామి అలా అంటున్నారని. కాదు, ఐ వాంట్ టు నో మీరు ఎంతకాలం ఉంటారని. చెప్పలేమండి అన్నారు. ఓకే నేను చెప్తాను, నువ్వు ఇంకో 30 ఏళ్ళు ఉంటావా 40 ఏళ్ళు ఉంటారా మీరిద్దరు అనుకుందాం. 40 ఏళ్ళ తర్వాత ఏమిటని అడిగాను. 40 ఏళ్ళ తర్వాత ఏముంది స్వామి, చచ్చిపోతామన్నా. ఒకసారి మీరిద్దరు కళ్ళు మూసుకోండి అన్నాను. కళ్ళు మూసుకున్నారు. మీరిద్దరు చచ్చిపోయినారు, మీ బాడీస్ ఉన్నాయి, ఏం చేస్తారు మీ వాళ్ళు? అందరు వచ్చి మీకు సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు, రోజంతా ఏడుస్తారు, సాయంత్రం చీకటి పడిపోతుంది ఇంకా తీసేద్దామంటారు, తీసుకెళ్ళిపోతారు, కాల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆ కట్టెల మీద ఉన్నారు, కాలుతున్నారు, ఒక 2 గంటలు అక్కడ ఉంటారు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, కాలి పడిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వస్తారు. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరవండి అన్నారు. కళ్ళు తెరిచారు. అది ఫైనల్గా జరిగేది. మనం ప్రాణం పోయిన తర్వాత నువ్వు నీ మొగుడికేంటి, నీ పెళ్ళానికేంటి, మొత్తం ప్రపంచానికే డైవర్స్ ఇస్తున్నావు, మొత్తం ప్రపంచానికే డైవర్స్ తీసుకుంటున్నావు. ఒక పెద్ద డైవర్స్ మనం తీసుకోవాలని ఉన్నప్పుడు ఈ చిన్న డైవర్స్తో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ ఏ డైవర్షన్? ఒకసారి ఆలోచన చేయండి. అనగానే వెంటనే ఆ అమ్మాయి ఏడ్చేసింది, స్వామి నేను ఇంతవరకు, ఆయన కొద్దిగా ఈగోయిస్టిక్గా ఉన్నాడు, బట్ నౌ ఐ గాట్ ఇట్, నేను చచ్చిపోతాను, ఒకప్పుడు చచ్చిపోతాను. కానీ ఈలోపు ఆ అమ్మాయి ఒక్క మాట అనింది నాకు, అంటే ఆ రియలైజేషన్లో, నేను ఒకప్పుడు కాలిపోతాను కదా స్వామి, నన్ను కాల్చేస్తారు కదా, ఈలోపు నేను వీళ్ళందరిని ఎందుకు కాల్చాలి, నేను వీళ్ళందరితో హాయిగా ఉంటాను. నేను ఇది నేను చెప్పే మాట కాదు, ఇది ఆ అమ్మాయి చెప్పింది నాకు. నేను ఒకప్పుడు కాలిపోతాను కదా, ఈలోపు నేను వీళ్ళందరిని ఎందుకు కాల్చాలి, ప్రేమగా ఉంటాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ప్రేమగా ఉంటాం. నేను ఆ అబ్బాయిని అడిగాను, నీకేమైనా అనిపిస్తుందా అని. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది స్వామి,
నేను ట్రైన్లో వెళ్తుంటే ఎవరో స్ట్రేంజర్ నా పక్కన కూర్చుంటే నాకు ఏదైనా నాకు అతను వాటర్ తాగుతున్నప్పుడు నీకేమైనా వాటర్ కావాలని అంటే వాటర్ తాగి థ్యాంక్స్ అంటాను. ఒక స్ట్రేంజర్ నాకు వాటర్ ఇస్తే థ్యాంక్స్ అంటాను. కానీ నా భార్య నాకు నా పెళ్ళం ఇది, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇది ఒక కప్పు కాఫీ పట్టుకొచ్చినప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు, ఇది వంట చేసి పెట్టినప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఇది నాకు అన్నీ చేసి పెడుతుంది, తన శరీరం కూడా నాకు ఇస్తుంది, థ్యాంక్స్ చెప్పలేదు. నేనేం తప్పు చేశానండి? నిజంగా ఓ స్ట్రేంజర్కి థ్యాంక్స్ చెప్పాను, కానీ నా పెళ్ళానికి నేను థ్యాంక్స్ చెప్పలేదని. అంటే వేర్ వీఆర్ మిస్సింగ్ థింగ్స్, చిన్న చిన్నవి. అదేమైపోతుందంటే చిన్న చిన్నది అనుకుంటాము, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అవన్నీ పైలప్ అయ్యి ఒక పెద్దది అవుతుంది. అది పెద్దదై సి చిన్న ఇష్యూ విల్ నాట్ లీడ్ యూ టు డైవర్షన్, బట్ ఆల్ దీస్ చిన్న 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 మేక్స్ యూ ఫర్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అర్థమవుతుంది కదా? ఇది నేను వాళ్ళిద్దరికీ చెప్పాను, వాళ్ళకి అవగాహన కలిగింది. సో స్వధర్మము అనేది నేను చెప్పేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ ఆఫీస్కి సంబంధించిన దాంట్లో మీ స్వధర్మం పాటించండి, మీ ఇంటి విషయంలో మీ స్వధర్మం పాటించండి, అలాగనే మీకు మీరు ఒక సర్కిల్ గీసుకుని కూర్చోండి, అందులో మీరు మాత్రమే ఉంటారు, అక్కడ మీ గురించి ఆలోచన చేయండి, అది స్వధర్మం. ఇక రెండవది భగవద్గీతలో చెప్పింది ఏంటనంటే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. అర్జునుడికి ఒక మాట చెప్తాడు కృష్ణుడు, అర్జున ఇక్కడ అన్నీ నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కాదు అన్నీ జరిగిపోతున్నాయి, నిమిత్త మాత్రం భవ. నువ్వు నిమిత్తంగా ఉండు, అంటే నువ్వు చెయ్యవలసింది చెయ్యి, అంతేగాని ఇది నేను చేస్తున్నాను అని కాదు. చూడండి, నా మీద కంట్రిబ్యూట్ చేసుకున్నానా, ఇంకా లోపల ఈగో, దాన్ని ప్యాంపర్ చేయాలని కోరుకుంటాం. ఆ ఈగోని ప్యాంపర్ చేయకపోతే లోపల నుంచి ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి, నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను ప్యాంపర్ చేయట్లేదు, నాకు సరైనటువంటి ఇక్కడ మర్యాద లేదు, ఇవన్నీ ఫీల్ అవుతుంటాం. ఎప్పుడైతే దాన్ని దాటామో, ఒక అడుగు బయటికి దాటామో, నేనేంటి అసలు, నన్ను ఒక ఆయన అన్నారు, స్వామి మీరు ఎంత బాగా చెప్తారండి, అసలు అనలెటికల్గా చెప్తారని అన్నారు. ఇందాక వీరే అన్నారు మన ఫణి వాళ్ళ నాన్నగారు, ఏమన్నారంటే మీరు మాట్లాడిన దాన్ని అన్నీ రాస్తుంటాను, ఒక్క పదంలో చాలా అర్థం తీసుకొస్తారు మీరు అని. నేను అన్నీ విన్నాను, ఏంటండి అని అడిగాను. భగవద్గీత మతాన్ని ప్రచారం చేసే గ్రంథం కాదు, మతిని సంస్కరించే గ్రంథము అన్నారు. చిన్న పదం మతము, మతి. మతం కోసరం గీత లేదు, మన మతిని సంస్కరించడానికి గీత వచ్చిందన్నారు. చిన్న పదం ఎంత బాగుందండి అన్నారు. నిజంగా యు ఆర్ ఎక్సలెంట్ అన్నారు. నేను చెప్పాను ఒకటే మాట చెప్పాను, ఏమండి నా గుండె నన్ను అడిగి కొట్టుకుంటుందా, ఇప్పుడు నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందన్న సంగతి కూడా నేను లెక్క పెట్టను, అయినా కొట్టుకుంటుంది. అది 70 ఒక్కసారే కొట్టి 72వ సారి కొట్టకపోయినా నాకు ప్రాబ్లమే, అప్పుడు నా గుండె నాకు గుర్తుకొస్తుంది. అది 73వ సారి కొట్టినా ప్రాబ్లమే, గుండె గుర్తుకొస్తుంది. కానీ అది 72 సార్లు కొట్టినంతకాలం నా గుండె నేను ఎప్పుడు పట్టించుకోను. ఎలాగైతే భార్య నాకు కాఫీ చేసి ఇచ్చినా నేను పట్టించుకోను, టిఫిన్ చేసి ఇచ్చినా నేను పట్టించుకోను, లేదా భర్త పాపం ఆఫీసు నుంచి వచ్చి గిన్నెలు తోమినా ఆవిడ పట్టించుకోదు. అప్పుడప్పుడు ఈయన డ్రైయర్ వాషింగ్ మిషన్లో వేసి బయటికి తీసినా ఆవిడ పట్టించుకోదు, లేదా ఈయన లొట్టె ప్లాజాకో లేకపోతే కాస్కోకో లేకపోతే ఇంకో దానికి వెళ్ళి ఈయన బ్యాగుల్లో ఏమైనా తెచ్చినా ఆవిడ పట్టించుకోదు. సో ఎలాగైతే ఒకరినొకరు ఎలా పట్టించుకోకుండా, ఇట్స్ న్యాచురల్, ఇట్ ఈజ్ నార్మల్ అనుకుంటూ ఉంటామో, అలాగనే నా గుండె కొట్టుకోవడం కూడా నేను పట్టించుకోను. కానీ ఎప్పుడు పట్టించుకుంటాను నా గుండె గురించి అంటే, అది 72 సార్లు కాకుండా 70 సార్లు 68 సార్లు కొట్టుకుంటే నేను పట్టించుకోవడం కాదు, అందరూ పట్టించుకుంటారు. మనం పట్టించుకోవడమే కాదు, చాలా పట్టిస్తాం దానికి, పేచెక్కులు రాస్తూ పోతుండాలి. అంటే నాకు 72 సార్లు కొట్టుకునే గుండె నా లోపల ఉంటే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నేను ఏం తిన్నా పాపం భరించి నా లివరు దాన్ని తీసుకుని ఆ చెత్తా చెదారాన్ని పాపం అది ఎంత కుదిరితే అంత క్లియర్ చేసి, ఇంకా కుదరనప్పుడు అది మొరాయిస్తూ మొరాయిస్తూ లోపల మనల్ని సర్వైవ్ చేస్తుంది. ఆ లివర్ని మనం పట్టించుకోం, కిడ్నీస్ని మనం పట్టించుకోం. ఒక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు ఫోన్ చేశారు, స్వామి నా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందన్నారు.
ఏమిటి ఆ కిడ్నీలో ప్రాబ్లం అంటే స్టోన్స్ ఉన్నాయన్నారండి అన్నారు. ఆయన ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళా భయం అని నేనన్నాను, ఎందుకయ్యా భయపడతావు, పెద్దలు పూర్వం రోజుల్లో చెప్పేవారు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోమన్నారు, నువ్వు నాలుగు రాళ్ళు లోపల వేసుకున్నావు ఏమిటయ్యా అన్న నేను. నువ్వు వెనక్కి వేసుకుని ఉంటే బాగుండేది, లోపల వేసుకున్నావు డైరెక్ట్. కాబట్టి ఆయనకి అంతవరకు కిడ్నీలు గుర్తుకు రాలే, నాలుగు రాళ్ళు లోపల పడగానే కిడ్నీ గుర్తుకు వచ్చింది. సో మనకు ఇంటెస్టైన్ ఉంది, అది ఎంత పని చేస్తుందో మనం ఎప్పుడూ చూడం. కిడ్నీలు రెండున్నాయి ఆల్టర్నేటివ్గా పనిచేయడానికి, ఒకటి పనిచేస్తుంది ఇంకొకటి రెస్ట్ తీసుకుంటుంది. ఇది దీనికి రెస్ట్ కావాలన్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. మీరు చూసారా ఆల్టర్నేటివ్ సిస్టమ్ పెడతారు మన ఆఫీసుల్లో సర్వర్లకి, ఏంటనంటే ఒకటి డౌన్ అయ్యేలోపే ఇంకోటి పికప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రెండు అట్ ఎ టైం పనిచేయదు, రెండు అట్ ఎ టైం కూర్చోదు, కూర్చుందంటే మనం కూర్చుండిపోతాం. సో అలాగ ఆల్టర్నేటివ్ సిస్టమ్ భగవంతుడు లోపల కిడ్నీలో పెట్టాడు, బ్రెయిన్ పెట్టాడు, పిట్యుటరీ గ్లాండ్స్ ఉన్నాయి, థైరాయిడ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని లోపల పనిచేస్తే ఈరోజు పరిపూర్ణానంద ఇలా కూర్చుంటాడు. రెండోది అసలు మాట్లాడాలంటే లోపల ఎంత సిస్టమ్ పనిచేయాలి, బ్రెయిన్ ఎంత వర్క్ చేయాలి, మెమరీ ఎంత పనిచేయాలి, ఆర్టికులేషన్లో నాలుక ఎంత తిరగాలి, లోపల గాలిని ఎంత లాక్కోవాలి, అక్షరాలని ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ మాస్టరు అన్నీ లోపల అవన్నీ చేస్తుంటే ఈ మాటలు వస్తున్నాయి. కానీ నేను మాట్లాడింది కాదండి, ఇది నాది కానే కాదని చెప్పాను. నాకెందుకంటే నాకు బాగా తెలుసు, లైక్ హౌ నేను మాట్లాడితే మీ అందరికీ వినపడుతుంది అక్కడికి, అవునా? ఇప్పుడు ఈ మైక్ అనుకుంది నేను మాట్లాడబట్టి వాళ్ళందరికీ వినపడుతుంది అనుకుంది. ఇప్పుడు నేను అనుకున్నాను, మైకు నువ్వేమిటే నువ్వు అంతలాగా రెచ్చిపోతున్నావు, అంటే అవునయ్యా నేను మాట్లాడితేనే కదా వాళ్ళందరికీ వినపడుతుంది, చూడు కావాల్సి ఉంటే అని ఈ మైక్ ఏంటంటే. సహజంగా అగరబత్తులకి నేను బాగా ఇరిటేట్ అయిపోయేవాడిని. అయితే ఈ అగరబత్తి ఇందాక రాధిక చెప్పినట్లు ఎలాగన్నా సరే అగరబత్తి వెలిగిస్తే మనల్ని అగరబత్తి ఒక మంచి మెడిటేషన్ మూడ్లోకి తీసుకెళ్ళాలి. భగవంతుడికి మనం దగ్గరగా కూర్చున్నా అది మనల్ని ఎంత దూరంగా తీసుకెళ్ళిపోతుందో అగరబత్తి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా చేద్దామని ఆలోచించి వుడ్ బేస్డ్ అంటే వుడ్ పౌడర్ తోటి పంచగవ్యాలు తీసుకొచ్చి మనకు పూర్వం యజ్ఞం చేస్తే ఐదు పదార్థాలు వాడేవారు. ఒకటి సమిధులని కర్రపుల్లలు వాడేవారు, రెండు ఈ హెర్బ్స్ తోటి ఒక పౌడర్ తయారు చేసి హోమ పొడి అని వాడేవారు, మూడు పిడకలు వాడేవారు, నాలుగు ఏంటంటే ఆవు నెయ్యి వాడేవారు, ఐదోది ఏంటంటే చరు అంటే మనకు ధాన్యాలు అవి వాడేవారు. సో ఈ వీటితోటి హోమం చేసేవారు. సో ఇవి రోజు అందరూ చేయాలంటే కుదరదు, కానీ ఐదు దాంట్లో ఉండాలి, అది వెలిగిస్తే ఈ పని పూర్తవ్వాలి అని ఆ రకంగా తీసుకొచ్చాము. నిజంగా ఇది 1.5 ఇయర్ దీని మీద ట్రయల్ వేసి 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 ఒక R&D పెట్టి ఒక అద్భుతమైన వ్యవస్థ తయారు చేశాము. ఆఖరికి దీని రిజల్ట్ ఎలా వచ్చిందంటే గౌదర్బార్ ఈజ్ ఫర్ మెడిటేషన్ నాట్ ఫర్ ఇరిటేషన్ అని పట్టుకొచ్చాం. సో అలానే ప్రతి ప్రోడక్ట్ మీద, ప్రతి ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ మీద హెయిర్ ఆయిల్ ఉందనంటే వీ ఆల్ ఎక్స్పీరియన్స్, నేను ఇచ్చిన వాళ్ళందరూ కూడా హెయిర్ ఆయిల్ 5 times అప్లై చేసుకున్న తర్వాత 5th time ఒక్క హెయిర్ కూడా రావట్లేదు. హెయిర్ ఫాల్ని అడ్డుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది, బికాస్ 27 herbs వేసి తయారు చేశాం ఇది. అలాగనే షాంపూ ఉందనంటే వాటర్ వేయకుండా అలోవెరా బేస్ తోటి, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ మనందరికీ అప్రోచబుల్గా, మీకు బయట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎలా దొరుకుతుందో వాటికంటే 50% ప్రైస్ తగ్గించి మనకందరికీ అందాలి. ఎందుకంటే మేము వ్యాపారం చేయాలంటే అది వేరే విషయం కాదు, మీరు ఉపయోగపడాలి, మీ డబ్బు మళ్ళీ అక్కడ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి, మన బిడ్డలందరూ బాగుండాలనే కాన్సెప్ట్తో చేసింది. కాబట్టి మీరందరూ ఉపయోగించి చూడండి. ఆన్లైన్ కూడా త్వరలో ఫెసిలిటీస్ పెడుతున్నాం, మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు అమెరికాలో. రాధిక అండ్ రత్నాకర్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఇది ప్రామినెంట్గా. అలాగనే డల్లాస్లో కూడా కొన్ని చోట్ల మీకు అవైలబుల్గా ఉండేలా కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ప్రతి సిటీస్లో. అలాగే వెబ్సైట్లో ప్రతి ప్రోడక్ట్ తాలూకా పూర్తి డీటెయిల్స్ వస్తుంది, అసలు ఏమిటి అనేటువంటిది, దీన్ని ఎందుకు వాడాలి అనేటువంటి దాని మీద కూడా ఒక వీడియో మేకింగ్ తయారు చేసి మీకు, అంటే వీఆర్ గోయింగ్ ఇట్ విత్ ఎవ్రీ మ్యాక్సిమం పాసిబిలిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలము అవంతా ప్లాన్ చేసి ఇస్తున్నాము. సో అది కూడా త్వరలో ఆన్లైన్ కూడా ఫెసిలిటీస్ వస్తుంది. సో ఇప్పుడు
ప్రకాశ్రావు గారు మీ అందరికి తెలుసు, అలాగనే కొంతమంది దీనికి బాగా వర్క్ చేశారు, వాళ్ళందరికీ జస్ట్ ఒక నామినల్గా వీఆర్ ఆనరింగ్ దెమ్ విత్ దిస్ గౌదర్బార్ ప్రోడక్ట్స్. ఇప్పుడు చరణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చరణ్ గారు లేరు, శ్రీనాథ్ వట్టం గారు, డాక్టర్ శ్రీనాథ్ గారు మీరు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ శ్రీనాథ్ గారు, నెక్స్ట్ ఫణి అండ్ సృజన. ఫణి గారు, సృజన గారు మీరు కూడా రెడీ అవ్వండి. ఇక్కడ నేను డాలస్ వస్తే నాకు అన్నం పెట్టే ఇళ్ళు రెండు ఉన్నాయి, ఒకటి ప్రకాశ్రావు గారి ఇల్లు, రెండు మా సుజన. ఇది ఒక రకంగా చెప్పాలంటే సుజన నాకు ప్రతి సంవత్సరం ఇంచుమించు, నేను ఆల్మోస్ట్ ఇదే సీజన్కి వస్తుంటాను, ప్రతి సంవత్సరం నాకు రాఖీ కట్టే ఒక చెల్లి అమెరికాలో తను. సో నన్ను నిజంగా ఒక సొంత అన్నలాగా, అలానే ఫణి కూడా అలా పూర్తిగా చేస్తారు. అమెరికాలో నేను దిగాను అని అంటే నాకు ఇల్లు అన్నం పెట్టే ఒక తల్లి తండ్రి నిజంగా మా రాధికమ్మ అండ్ రత్నాకర్ వాళ్ళు. చాలా వాళ్ళు అలాగా చూసుకుని నా ప్రోగ్రామ్స్ అంతా వర్కౌట్ చేసి, ఒకళ్ళు జాబ్ చేస్తే ఇంకొకళ్ళు జాబు క్విట్ చేసి అలా నాతో తిరుగుతూ, రియలీ దీస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ లాట్. ఇంకా